హలో గైస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను వెంకటేజ అయితే తిరుపతి దేవస్థాన ప్రసాదంలో కొన్ని జంతువుల యొక్క కొవ్వును కలుపుతున్నారంటూ రెండు రోజుల నుంచి కూడా ఈ వార్త బాగా విపరీతంగా వైరల్ అవుతుంది అసలు దీన్ని బయటకు తీసుకొచ్చింది ఎవరు నిజంగానే అందులో జంతువుల యొక్క కొవ్వు పదార్థాలని కలుపుతున్నారా అసలు ఇప్పటివరకు ఏమేమి టెస్ట్ని నిర్వహించారు ఈ పూర్తి విషయాలన్నీ కూడా మనతో పాటు డిస్కస్ చేయడానికి జర్నలిస్ట్ చరణ్ ఉన్నారు ఆయనతో మాట్లాడదాం నమస్తే నమస్తే సో టీజీడీ దేవస్థానం గురించి రెండు రోజుల నుంచి హాట్ టాపిక్ బాగా వైరల్ అవుతుంది అయితే ఇదే క్రమంలో అక్కడ కొత్తగా ఒక చైర్మన్ తీసుకురాబోతున్నారు ఎన్వీ రమణ అనే ఒక జస్టిస్ ని అంటూ కూడా వార్తలో వెలుగులోకి రావడం జరిగింది అది నిజమేనా ఈ వార్త అయితే ప్రస్తుతానికి మీడియా సర్కిల్స్లో ఉంది అయితే దీనికి అవకాశాలు కూడా పాసిబిలిటీస్ కూడా బాగానే ఉన్నాయి ఎందుకంటే జస్టిస్ ఎన్వీ రమణ గారు ఆల్రెడీ సుప్రీంకోర్టుకి చీఫ్ జస్టిస్గా చేసిన వ్యక్తి ఆయనకున్న పేరు కానీ పలుకుబడి కానీ రాష్ట్ర స్థాయిలో ప్రభుత్వాలకు దగ్గర ఆయనకున్న ఇమేజ్ కానీ ఇన్ఫ్లుయెన్స్ కానీ అందరికీ తెలిసిందే చాలా భారీ స్థాయిలో ఉంటుంది ఆయనకి అయితే ఆయన ఇప్పుడు ఎప్పుడైతే జస్టిస్గా ఆయన రిటైర్ అయ్యారో అయిన తర్వాత నుంచి ఆయన చాలా కాలంగా ఖాళీగానే ఉన్నారు నిజం చెప్పాలంటే అయితే ఇప్పుడు అంటే మామూలుగా అయితే సీనియర్ జస్టిస్ని ట్రిబ్యునల్స్లోనూ లేకపోతే స్పెషల్ బెంచెస్లోనూ కూడా అపాయింట్ చేస్తూ ఉంటారు కొన్ని సందర్భాల్లో అది సందర్భాన్ని బట్టి కాకపోతే ఇక్కడ మన స్టేట్లో ఏంటంటే ప్రస్తుతానికి ఆయన ఖాళీగానే ఉన్నారు ఎటువంటి యాక్టివిటీస్ లేవు సో ఈ సందర్భంలో సడన్గా ఇది ముందుకు వచ్చింది అంటే టీటీడీ కొత్త చైర్మన్ ఈ విధంగా ఈయన ఎన్నుకోబోతున్నారు అని నిజానికి చాలా కాలంగా దీనికి సంబంధించిన వార్తలు మీడియాలో వస్తూనే ఉన్నాయి నిజానికి నాగబాబు గారికి జనసేన పార్టీ నుంచి నాగబాబు గారికి ఇవ్వాలి అన్న ప్రతిపాదన వచ్చినప్పుడు నాగబాబు గారే నాకు వద్దు నేనైతే ఇది చేయను అని చెప్పేసి ఆయనే వాలంటరీగా దాని నుంచి తప్పుకున్నట్టుగా న్యూస్ అయితే ఉంది ఎందుకంటే దానికి నేను కరెక్ట్ పర్సన్ కాదు నేను వేరే శాఖల వైపు వెళ్తాను అని చెప్పి సో తర్వాత ఆయనకి రాజ్యసభగా రాజ్యసభకి నామినేటెడ్ పదవి ఏదో ఇవ్వబోతున్నారు అని చెప్పేసి కూడా నడుస్తూ ఉంది ఆ టైం వచ్చినప్పుడు అది వస్తుంది కాబట్టి ఇదైతే అక్కడ స్పేస్ ఒకటి ఖాళీ అయ్యింది మరోవైపు చూస్తే మరొక ఛానల్ అధి అధినేత టీవీ ఫైవ్ ఛానల్ ఉంది కదా సో ఈ ఛానల్ అధినేత బిఆర్ నాయుడు గారు ఆయన పేరు కూడా బాగా వైరల్ అయింది సో ఆయనకి ఇవ్వబోతున్నారు అని చెప్పేసి ఎందుకంటే టీవీ ఫైవ్ గత ఎలక్షన్ టైం ముందు నుంచి కూడా చంద్రబాబు గారికి వాళ్ళ ప్రభుత్వానికి ఎటువంటి దన్నుగా నిలబడిందో అందరూ చూశారు అది కనిపిస్తున్న వాస్తవమే అంటే ఇందులో ఏంటంటే గత ప్రభుత్వం వైసీపీ చేసిన ప్రభుత్వం మొత్తాన్ని తప్పులన్నిటిని కూడా ఎండగడుతూ అలాగే టీడీపీ వాళ్ళ ఏవైతే స్ట్రాటజీస్ ఉన్నాయో వాళ్ళ మేనిఫెస్టోలు ఉన్నాయో చంద్రబాబు గారి ఇమేజ్ ఉందో వాటన్నింటినీ హైప్ చేస్తూ నడిపించిన వార్తలు మనం చూసాం అంటే ఇది ఒక ఛానల్ అని కాదు నిజానికి ఇప్పుడు మీడియా అనేది రకరకాలుగా ఉంది కాబట్టి కొన్ని ఛానల్స్ కొన్ని పార్టీలకి కొన్ని ఛానల్స్ కొన్ని సిద్ధాంతాలకి ఇట్లా కట్టుబడి పనిచేస్తూ ఉంటాయి కాబట్టి ఇక మనం దాన్ని ఏం లేని పరిస్థితికి వచ్చింది మన భారతదేశ వ్యవస్థ సో ఇందులో భాగంగా ఆయనకి క్విప్రోకోలో భాగంగా నిజం చెప్పాలంటే అటువంటి పదవి అత్యున్నత పదవి అనేది ఇవ్వాలనుకుంటున్నారు చంద్రబాబు గారు అనే వార్త బాగా వచ్చింది ఆయన ఆల్రెడీ లిస్ట్లో ఉన్నారు నిజం చెప్పాలంటే షార్ట్ లిస్ట్లో ఉన్నారు మరోవైపు అశ్వనీదత్ గారి పేరు కూడా వచ్చింది ఆయన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వెళ్ళి పర్సనల్గా కలవడము బాగా ఇష్యూ ఆయన బాగా వాళ్ళతోటి ఇది అవ్వడము ఇదంతా కూడా వచ్చినప్పుడు ఆయన పేరు వచ్చింది కానీ అది తర్వాత తర్వాత సమస్య పోయింది బహుశా ఆ లిస్టులో ఆయన లేకపోయి ఉండొచ్చు అయితే ఈయనతో పాటు ఇప్పుడు సడన్గా ఎన్వి రమణ గారి పేరు వచ్చింది ఎన్వి రమణ గారి పేరు రావడంతో ఇది ఇది దాదాపు ఇక కన్ఫామ్ ఏమో అనే పరిస్థితికి వచ్చింది ఎందుకంటే ఎన్వి రమణ గారు జస్టిస్గా ఆయన బాగా పాపులర్ అందరికి తెలిసిందే అయితే ఇప్పుడు మరి జస్టిస్లకు ఇచ్చే అవకాశం ఉందా అంటే ఆ అవకాశం ప్రభుత్వాలు ఇప్పుడు ట్రై చేస్తూ ఉన్నాయి చాలా కాలంగా జస్టిస్ల దగ్గర కొద్దిగా వాళ్ళ ప్రాపకాన్ని సంపాదించుకోవడానికి లేకపోతే వాళ్ళ ఆశీస్సులు తీసుకోవడానికి ప్రయత్నాలు చేస్తూ వస్తున్నారు కొంతమంది ప్రభుత్వాలకు సంబంధించిన వాళ్ళు రీసెంట్గా కూడా చూశాం ప్రస్తుతం ఉన్న చీఫ్ జస్టిస్ డివై చంద్రచూడ్ గారు ఆయన ఇంటికి నేరుగా బీజేపీ నాయకులు వెళ్ళారు మోదీ గారు వెళ్ళారు సో వెళ్ళేసి అక్కడ ఏదో పూజా కార్యక్రమాల్లో పాల్గొని వచ్చాడు చీఫ్ జస్టిస్ ఇంటికి వెళ్ళడం ఏంటి అని చెప్పేసి చాలా పెద్ద ఇష్యూ అయింది అది సో ఈ తరహాలో ఉంది అలాగే గతంలో జడ్జిగా చేసిన వాళ్ళు రంజన్ గొగోయ్ గారు కావచ్చు ఇటువంటి వాళ్ళు చూస్తే ఇప్పుడు రాజ్యసభలో మంత్రులుగా ఉన్నారు సో వీళ్ళు రాజ్యసభలో మంత్రులుగా ఎందుకు అయ్యారు ఎలా వీళ్ళు రాజకీయాల్లో లేరు కదా లేని వాళ్ళు నామినేటెడ్ పదవులు ఎలా సంపాదించి అక్కడి దాకా వెళ్ళారు అని చూస్తే ఇక్కడ ఏమైనా క్విట్ ప్రోకోల్ నడుస్తూ ఉన్నాయా అనే అనుమానాలు ప్రజల్లో బలంగా వచ్చాయి విపరీతమైన వాదనలు కూడా వీటి మీద జరిగి ప్రస్తుతం ఉన్న చీఫ్ జస్టిస్ కూడా ఒక మాట అన్నారు ఏమన్నారంటే మన జడ్జిలు అనేవాళ్ళు జీ జస్టిస్లు అనేవాళ్ళు న్యాయానికి కట్టుబడి తీర్పులు ఇస్తూ ఉంటారు వీళ్ళు రాజకీయ పరమైన పదవుల వైపు వెళ్ళకపోవడం బాగుంటుంది అని చెప్పేసి పెద్ద స్టేట్మెంట్ కూడా ఇచ్చాడు సో ఈ స్టేట్మెంట్ బట్టి మనం ఏం అర్థం చేసుకోవాలంటే గతంలో ఎవరైతే తీర్పులు ఇచ్చి అవి ప్రభుత్వాలకు అనుకూలంగానో లేకపోతే ప్రభుత్వాలు కోరుకున్నట్టుగానో ఉండి తర్వాత వాళ్ళు రాజ్యసభకు నామినేట్ పదవుల్లో ఇట్లా నామినేట్ అయ్యారు అంటే దీన్ని బట్టి మనం చూడాల్సింది ఏంటి ఈ జస్టిస్లు ఎక్కడైనా లొంగుతున్నారా న్యాయ వ్యవస్థ ఎక్కడైనా దారి తప్పుతుందా అనే అనుమానాలు అయితే ఇలాంటి దానివల్ల వచ్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని చంద్రచూడు గారు అటువంటి మాటలు అన్నారు ఇప్పుడు చూస్తే మళ్ళీ ఈ పదవులు ఏవైతే ఉన్నాయో ఇప్పుడు టీటీడీ చైర్మన్లు ఇటువంటి అత్యున్నత స్థాయి సంస్థల పదవులు ఏవైతే ఉన్నాయో కమిషన్లు ముఖ్యంగా పెద్ద పెద్ద కమిషన్స్ ఉంటాయి వీటి పదవులు జస్టిస్లకు ఇవ్వడం అనేది ఖచ్చితంగా ఒక విధమైన వివాదానికి దారితీసేదే అయితే ఎన్వి రమణ గారు దీనికి మరి సుముఖంగా ఉంటారా లేదా అని చూడాలి నిజానికి ఆయన చాలా మంచి భక్తుడు కూడా మరి ఆయన సుముఖంగా ఉన్నారు అంటే దాన్ని మనం పెద్దగా హర్షించలేం ఎందుకంటే జస్టిస్లు ఇలాంటి పదవులకు దూరంగా ఉంటే బాగుంటుంది వాళ్ళు ఆల్రెడీ దేశంలో అత్యున్నతమైన పదవిని కూడా చూసేశారు సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ కన్నా దేశంలో అత్యున్నతమైన ఇది ఏముంటుంది ఒక రాష్ట్రపతి తప్ప రాష్ట్రపతి తర్వాత అంతటి స్థాయి కలిగిన వ్యక్తి సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ప్రధానమంత్రికి కూడా కోర్టుకు హాజరుపడమని అడిగే హక్కు రప్పించగలిగే సత్తా ఉన్న వ్యక్తి చీఫ్ జస్టిస్ అంత పెద్ద ఉన్నతమైన పదవిని చూసిన తర్వాత ఇక ఏ పదవి చేసినా అది చిన్నదే సో అటువంటి దానికి ఎందుకు వెళ్ళడం అవసరం లేదు అనేది ఇక్కడ వాదన రెండోది వచ్చేసి రాజకీయపరమైన ప్రలోభాలకి అవకాశం ఇవ్వకుండా ఉండటానికైనా సరే వెళ్లకుండా ఉండాలి మరొకటి వచ్చేసి అప్పటిదాకా వాళ్ళు చేసిన సర్వీస్ వల్ల ఒక గౌరవం ఉంటుంది ఇటువంటి పదవుల్లోకి వచ్చిన తర్వాత ఇది ఒక పార్టీకి మద్దతుగానో ఒక పార్టీ స్ట్రాటజీస్కి లేకపోతే ఒక పార్టీ సిద్ధాంతాలకు అనుకూలంగానో పనిచేయాల్సి ఉంటుంది ఇవన్నీ కూడా జస్టిస్ల స్థాయిలో ఉన్న వాళ్ళకి సరైనవేనా అటువంటి మేధావులకి ఇవి కరెక్టేనా అనే ప్రశ్నలు మనకి ఎప్పుడూ వస్తుంటాయి నా వరకైతే ఈ జస్టిస్ గారు దీన్ని యాక్సెప్ట్ చేయకుండా తోచిపుచ్చితే బాగుంటుందని నేనైతే ఫీల్ అవుతున్నా ఏ జస్టిస్ అయినా సరే ఇటువంటి పదవులకి రాజకీయ పార్టీలు ఇచ్చే పదవుల వైపు వెళ్లకుండా ఉండటం అనేది దేశంలో న్యాయ వ్యవస్థకి అత్యంత గొప్ప సంగతిగా మిగులుతుంది అంటే ఇప్పటివరకు ఎవరు లేరాస్టి రాజకీయంలోకి ప్రవేశం అదే అంటున్నా ఇప్పుడు రంజన్ గొగోయ్ గారు కావచ్చు అనేక మంది జస్టిస్లు ఉన్నారు ఇప్పుడు రామ మందిరం తీర్పు చెప్పిన జస్టిస్లు కావచ్చు అనేక మంది ఇప్పుడు రాజకీయాల్లో ఉన్నారు అదే ఆశ్చర్యకరమైన విషయం ఎందుకు రాజకీయాల్లోకి వస్తున్నారు ఓకే వస్తే డైరెక్ట్ గా పోటీ చేయడం వేరు బిజెపి పార్టీలోకి వచ్చారా బీజేపీలోకే అదే ఇక్కడ డిస్కషన్ ఇప్పుడేనే కాదు కాంగ్రెస్ హాయంలో కూడా ఇంతే కొన్ని కాంగ్రెస్ అనుకూలమైన తీర్పులు ఇచ్చిన వాళ్ళు తర్వాత రాజ్యసభలో తేలారు ఏ విధంగా తేలి ప్రశ్న వేసుకుంటే ఏం సమాధానం వస్తుంది రాదు దాని మీద సిబిఐ కమిటీలో ఎంక్వైరీలు వేయలేం సో ఇది ఏంటంటే చూసి ఊరుకోవడం తప్ప చేసేదే లేదనమాట కాబట్టి మనలాంటి వాళ్ళు ఏంటంటే మాట్లాడుకోవడానికి ఓహో ఇది జరుగుతుంది అని అర్థం చేసుకోవడానికి పనికొస్తుంది ఆల్రెడీ బీజేపీ హయాంలో జరుగుతుంది కాంగ్రెస్ హయాంలో కూడా జరిగింది ఇప్పుడు రాష్ట్ర స్థాయిలో కూడా ఇవి ఊపందుకున్నాయి అంటే తిరుపతి లడ్డూలు తీసుకెళ్ళి చీఫ్ జస్టిస్ దగ్గరికి వెళ్ళి వాళ్ళకి ఇచ్చి వాళ్ళని ప్రసన్నం చేసుకొని ఇటువంటి గత వైసీపీ ప్రభుత్వం కూడా చేశారు ఇప్పుడు కూడా జరుగుతూ ఉన్నాయి సో ఇది న్యాయ వ్యవస్థను గ్రిప్లో పెట్టుకోవడానికి తీర్పులు మనకేదో అనుకూలంగా వస్తాయన్న ఆశతోటి చేస్తున్న పనులు ఇది మనం డైరెక్ట్గా గట్టిగా మాట్లాడితే అటువైపు నుంచి కూడా కౌంటర్లు వస్తాయి జస్టిస్ల వైపు నుంచి కూడా ఇప్పుడు అదే జరిగింది గతంలో కవిత గారికి బెయిల్ వచ్చిన టైంలో రేవంత్ రెడ్డి గారు వ్యాఖ్యలు చేశారు కవిత గారికి బెయిల్ వచ్చింది వీళ్ళు బీజేపీతో అంటగాగినందుకే బెయిల్ ఇచ్చారు అని అప్పుడు చీఫ్ జస్టిస్ విపరీతంగా ఫైర్ అయ్యారు చీఫ్ జస్టిస్తో పాటు అది వాదించిన స్పెషల్ బెంచ్ జడ్జి కూడా అది ఏమని వాదించారంటే అసలు మీరు ఏం మాట్లాడుతున్నారు రేవంత్ రెడ్డి సీఎం పదవిలో ఉండి ఇలా మాట్లాడచ్చా అంటే బీజేపీ వాళ్ళు చెబితే సుప్రీంకోర్టు తీర్పులు ఇస్తుందా సుప్రీంకోర్టు వాళ్ళ అభిప్రాయాలు తెలుసుకొని తీర్పులు ఇచ్చే స్థాయిలో ఉందని మీరు అనుకుంటున్నారా మీరు వంద రోజుల్లో ముఖ్యమంత్రి వంద అప్పటికి వంద రోజులు పూర్తయినాయి ఆయనకి వంద రోజుల్లోనే మీకు ఈ స్థాయి మాటలు వస్తున్నాయంటే ఇది సరైంది కాదు అని చెప్పి గట్టిగా గడ్డి పెడితే తెల్లవారి ఆయన మళ్ళీ ట్విట్టర్లో సారీ చెప్పాడు సీఎం రేవంత్ రెడ్డి గారు సుప్రీంకోర్టుకి సారీ చెప్పారు నేను మాట్లాడినది వక్రీకరించారు నేను ఆ ఉద్దేశం తనలేదు సారీ అని చెప్పేసి ఏదో కవర్ చేసుకున్నారు సో ఆ స్థాయిలో ఉంటుందన్నమాట కాబట్టి రాజకీయాల్లో రాజకీయ నాయకులకు తెలుసు ఏం జరుగుతుంది రేవంత్ రెడ్డి అంత అమాయకంగా ఏం మాట్లాడు కదా ఆయన కొంత అవగాహన ఉంది అటువైపు నుంచి చూస్తే వీళ్ళ వైపు నుంచి కూడా అదే స్థాయి రియాక్షన్ ఉంది సో ఇదేంటంటే సామాన్య ప్రజలు చూసి ఊరుకోవడం తప్ప చేసేదేం లేదు ఓకే రైట్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ